ఈనాటి సభాధ్యక్షులు శ్రీ రంగాచార్యులు గారు, వేదిక పైన ఉన్న పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారు, ఇప్పుడే మన మధ్య నుండి నిష్క్రమించిన డాక్టర్ కేవీ రమణాచార్య గారు, మా అన్న గౌరీశంకరన్న గారు, తెలుగు శాఖ అధ్యక్షులు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సూర్య ధనంజయ గారు, నా మిత్రుడు నరేంద్ర గారు, మా నిజాం కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కాశ్యం గారు, డాక్టర్ విజయలక్ష్మి మేడం గారు, ఈనాటి కపిలవాయి లింగమూర్తి బంధువులు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే కపిలవాయి లింగమూర్తి గారి పేరును స్మరిస్తూ ఈ రెండు రోజుల సెమినార్ను మనం కాలేజ్ తరఫున జరుపుకుందామని నరేంద్ర గారు నా దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు లింగమూర్తి గారు ఎవరు అని అంతకుముందే వారి గురించి కొంత తెలుసు నాకు. కాబట్టి లింగమూర్తి గారు మా జిల్లా వాస్తవ్యులు, నేను అదే జిల్లా నుంచి వచ్చాను. నేను దానికి నరేంద్ర గారికి ఇమ్మీడియట్, నీవు ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందో అది నీ ఇష్టము, మన తెలుగు శాఖ వారి అందరితో సంప్రదించి మీరు దీన్ని పెద్ద ఎత్తున సెమినార్ను పెట్టండి అని కోరడం జరిగింది. ఈరోజు వక్తలందరూ తెలుగు శాఖ వారిని మరియు మా నరేంద్రను పొగుడుతుంటే మేము చాలా అభినందిస్తున్నాను అందరికీ. అదేవిధంగా తెలుగు, నేను కూడా తెలుగు మీడియం స్టూడెంట్ని. సార్ రంగాచార్యులు గారు ఇక్కడ ఉన్నారు, నాకు గురువులు కూడా రంగాచార్యులే. అప్పుడు నగర్లో ఎంబీసీ హై స్కూల్ శాస్త్రి సార్ అండ్ రంగాచార్య సార్ ఇద్దరు ఎంబీ హై స్కూల్, నేను కాన్వెంట్ స్కూల్లో చదువుకోవడం జరిగింది. అక్కడ కూడా తెలుగు సారే రంగాచార్యులు గారు, వారు కూడా ఆజానుభావులు చాలా ఎత్తు ఉండేవారు. వారు ఉన్నప్పుడు క్లాస్ నిండా ఉండేది, ఒక్కరు కూడంగా యాబ్సెంట్ అయ్యేవారు కాదు. అదే ఈరోజు నేను నా నిజాం కళాశాలలో ఒక వ్యక్తి వెళ్తే, అంటే సారీ ఒక ప్రొఫెసర్ వెళ్తే వందలాది మంది క్లాసులకు వెళ్ళి బయటికి రారు. అది ఎవరు అని అంటే డాక్టర్ కాశీ. నిజంగా నేను చాలా సార్లు బయట నుంచి వెళ్ళి చూడడం జరిగింది, అప్పుడప్పుడు రౌండ్స్కి వెళ్ళడం జరుగుతుంది. నేను ఈ మధ్యనే నిజాం కాలేజ్ కళాశాల ప్రిన్సిపల్గా చార్జ్ తీసుకోవడం జరిగింది. మార్పు రావాలనే ఉద్దేశంతో నేను అప్పుడప్పుడు మా వైస్ ప్రిన్సిపల్, మా టీమ్ తోటి క్లాసెస్ అవుతున్నాయా లేదా అని వెళ్ళడం జరుగుతుంటే, నేను రెండు క్లాసులను చూశాను, ఒకటి మ్యాథమెటిక్స్ అండ్ ఒకటి తెలుగు. 100% స్టూడెంట్స్ ఉంటున్నారు. ముఖ్యంగా ఈరోజు వేదిక పైన ఉన్న పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారు కానీ, వారి పాటలు ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా మార్పు తెచ్చిందో, అదేవిధంగా మా గౌరీశంకరన్న గారి వ్యాసాలు అంతే ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని పైకి తీసుకొచ్చాయి. అదేవిధంగా దేశపతి శ్రీనివాస్ గారు కూడా, మేము వారు తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో మాకు వెన్నెండి తట్టిన ప్రొఫెసర్ మసూదన్ రెడ్డి గారు కానీ, ప్రొఫెసర్ జాదవ్ గారు కానీ, మేము ఎప్పుడు కలిసి మాట్లాడేవాళ్ళం ఏం జరుగుతుంది ఏమవుతుంది. వారి ద్వారా మేము ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకొని మేము ప్రతి మీటింగ్కు సిద్ధారెడ్డి గారు ఎక్కడ మీటింగ్ ఉన్నా వారికి తెలియకపోవచ్చు కానీ మేము ప్రతి మీటింగ్కి వెళ్ళడం జరిగింది. వారు రాసిన పాటలు కానీ, వారు రాసినారు కానీ పాడిన వాళ్ళు చాలా మంది వేరే వేరే వాళ్ళు ఉండొచ్చు. ఈరోజు తెలంగాణను సిద్ధించడానికి,
అంటే తెలంగాణ సాధించుకోవడానికి ఉపయోగపడిందని మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటాను. అదే వారు కానీ దేశపతి శ్రీనివాస్ గారు కానీ మీరు కూడా కన్నా మీ యొక్క వ్యాసాలు మేము ఎప్పుడు చదువుతుంటాము. అండ్ మీరు ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు కానీ మేమందరం కలిసినప్పుడు ప్రతిసారి ఇదే మాట్లాడుకునే వాళ్ళము. అది ఎప్పుడు ఈరోజు ఈరోజే కాదు ఈ లోకం ఉన్నన్ని రోజులు వారిని స్మరిస్తూనే ఉంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకోవడానికి అంటే సాధించుకోవడానికి వారు ఏ విధంగా ఉపయోగపడ్డారు ఈ తెలుగు జాతి మీకు ఎప్పుడు మర్చిపోదని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా తెలుగు భాష వక్తలందరూ చెప్పారు, తెలుగు భాషను ఈరోజు వాస్తవానికి కనుమరుగవుతుంది. మనము మన పిల్లలను మనము ఆ లాంగ్వేజ్ను మర్చిపోయేటట్లు చేస్తున్నాం. కానీ అట్లీస్ట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసినా ఇంట్లో మాత్రం వాడుక భాష తెలుగు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా లాంగ్వేజెస్ కనుమరుగవుతున్నాయి. లాంగ్వేజ్ కనుమరుగైతే జాతి అంతరిస్తుందని చెప్తారు, అది కరెక్ట్. లాంగ్వేజ్ ఉంటేనే మనం ఎక్కడైనా ఒక దగ్గర కలుసుకుంటున్నాము, కలుసుకోగలుగుతాం. ఈరోజు అమెరికాలో పైన మన వారందరూ ఒక్క దగ్గర కలుసుకోవడానికి లాంగ్వేజే ఉపయోగపడుతుంది. ఇది ఎప్పుడు నేను మా విద్యార్థులందరికీ ఎప్పుడు చెప్తుంటాను, లాంగ్వేజ్ను మర్చిపోవద్దు. ఎన్ని లాంగ్వేజ్లు నేర్చుకున్నా అవి అడిషనలే, కానీ మదర్ టంగ్ మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దని నేను కోరుకుంటున్నాను. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. నేను 2008 ఏషియా ఒలింపిక్స్ బీజింగ్ ఒలింపిక్స్కి వెళ్ళడం జరిగింది. దానికి ముందు మెకావ్ సిటీ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక కాన్ఫరెన్స్ ఉండే, ఐఆమ్ బిలాంగ్స్ టు బంజారా, ఐఆమ్ బిలాంగ్స్ టు లంబాడా కమ్యూనిటీ. అక్కడ రోడ్ దాటుతుంటే మేము ఇక్కడ నుంచి ఇండియా నుంచి 15 మెంబర్స్ పోవడం జరిగింది. రోడ్ క్రాస్ చేస్తుంటే నా ఎంబడి మా కజిన్ బ్రదర్ కూడా ఉన్న ఆయన వారు ప్రొఫెసరే, నేను నా లాంగ్వేజ్లో మెల్లగా వెళ్ళండి వెహికల్స్ వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఆ లాంగ్వేజ్ను నా వెనుక వస్తున్న నా కమ్యూనిటీ మన తెలంగాణ కొహెడా వాస్తవ్యులు ఇద్దరు వాళ్ళు కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు క్యాచ్ చేసి, సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, నేను తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చాను ఇండియా నుంచి అని అంటేనే వాళ్ళు ఎంత ఆప్యాయతగా వాళ్ళు మాకు చాలా సమయాన్ని ఇచ్చి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే లాంగ్వేజ్ ఎంత ప్రభావితం చేస్తుందో నేను ఇక్కడ చెప్తున్నాను. కాబట్టి మిత్రులారా, లాంగ్వేజ్ని ఎప్పుడు మర్చిపోవద్దని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను.